హాయ్ వెల్కమ్ టు త్రీ టీవీ హెల్త్ ఛానల్ వేవర్స్ ఐఎమ్ డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లొకేటెడ్ ఇన్ పంజాగుట్ట హైదరాబాద్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఇది మనం చాలా కామన్గా యూజ్ చేసే వర్డ్ అండి అంటే ముక్కులో బోన్ వంకర ఉంది ఇది చాలామందికి ఉంటుంది చాలా కామన్ ఇష్యూ కాకపోతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ప్రాబ్లం రాదనమాట ఆ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న కొంతమందిలోనే మెయిన్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే మన ముక్కులో సెంటర్లో బోన్ ఉంటుంది దాన్ని నేసల్ సెప్టమ్ అంటాం అది బోనీ పోర్షను కాట్లేజినస్ పోర్షను అంటే బోన్ తోటి కాట్లేజినస్ తోటి తయారై ఉంటుంది దీన్ని డీవియేషన్ ఉన్నట్లయితే దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు ఇది కాట్లేజినెస్ పోర్షన్ అయినా కావచ్చు బోని పోర్షన్ అయినా కావచ్చు రెండిట్లోనూ ఉండవచ్చు సాధారణంగా ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి రీజన్ అయితే ఉండదండి అతి కొద్ది మందిలో ముక్కు దెబ్బ తగలటం వల్ల కానీ ముక్కులో ఏదన్నా ఇంతకుముందు గడ్డల్లాంటివి ఉండటం వల్ల కానీ ఆ బోను వంకర ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ ముక్కులో బోను వంకర్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని మైల్డ్ మోడరేట్ సివియర్ అంటాం అనమాట ఈజువల్గా మైల్డ్ అంటే ముక్కులో బోను వంకర్ ఉంటుంది అది పక్కన ఉన్న టర్బినేటు టచ్ కాదు మోడరేట్ అంటే బోను వంకర్ ఉంటుంది జలుబు చేసినప్పుడు కొద్దిగా మ్యూకోజల్ ఎడిమా వచ్చినా కూడా టర్బినేటు సెప్టమ్ టచ్ అవుతుంది అన్నమాట సివియర్ అంటే బాగా డివేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండి అది టర్బినేట్ ప్రెషర్ పడుతుంది అనంటే టర్బినేట్ తోటి కంప్లీట్గా అటాచ్ అయి ఉంటుంది యూజువల్గా మనకి సివియర్ డివేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుంది అనమాట ముందు డివేటెడ్ పోర్షన్ ఉన్న వైపు గాలి తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ద ఆపోజిట్ ముక్కులో పక్కన వేరే ముక్కులో కండ పెరిగి అది కూడా మూసుకుపోతుంది అనమాట సో డివైడెడ్ నెసల్ సెప్టంతో పాటు ఇన్ఫీరియర్ టర్మినేటివ్ హైపోఫి అయినప్పుడు కంప్లీట్గా ముక్కు మూసిపోయిద్ది అదే మోడరేట్గా ఉంది అనుకోండి మోడరేట్ డిఎన్ఎస్ ఉన్న వాళ్ళు యూజువల్గా కోల్డ్ ఉన్నప్పుడే ప్రాబ్లం ఉంటుంది మిగతా టైంలో అంత ప్రాబ్లం ఉండదు కోల్డ్ ఉన్నప్పుడు సెప్టల్ మ్యూకోజా కానీ టర్బినేట్ మ్యూకోజా రెండు ఎనలర్జీ అయిపోయి ఓదానికి ఒకటి అటాచ్ అయిపోయి గాలి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది అనమాట యూజువల్గా మైల్డ్ డిఎన్ఎస్ ఉన్నదో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అది డిఎన్ఎస్ నుంచి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఏదో జలుబు నుంచి కానీ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ మ్యూకోజల్ ప్రాబ్లం నుంచి కానీ ప్రాబ్లం ఉంటుందన్నమాట సో మైల్డ్ మోడరేట్ సివిర్లు సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మనం ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మోడరేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ జలుబు ఎక్కువ చేసే వాళ్ళను గాలి తీసుకోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళను ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నమాట సాధారణంగా మనం డివేటెడ్ నేసల్ సెప్టమ్ చూసినట్లయితే ఎక్కువ మందిలో మనం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఐడెంటిఫై చేస్తాం కొంతమందిలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఉంటుందన్నమాట యూజువల్గా మనం ఎప్పుడన్నా ఆపరేషన్ చేయాలంటే పేషెంట్ కనుక ఎక్కువ ప్రాబ్లం అయితే పదిహేను సంవత్సరాల దాకా వెయిట్ చేసి పదిహేను సంవత్సరాల తర్వాత కరెక్ట్ చేసుకుంటాం అనమాట అలా కాకుండా ఎవరికన్నా పిల్లల్లో ఏడు ఎనిమిది సంవత్సరాలకు కూడా ఇబ్బంది ఎక్కువగా ఉండి గాలి తీసుకోవటం ఇబ్బంది ఉంటే ఆ టైంలో కూడా మనం కరెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనం కరెక్ట్ చేయకపోతే వాళ్ళకి గాలి తీసుకోవటం ఇబ్బంది అవుతుంటుంది కోల్డ్ ఎక్కువగా ఉంటుంది సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎడినాయిడ్ హైపోట్రోఫీ వస్తాయి వీటన్నిటి నుంచి బాబు ఎప్పుడు చిల్డ్రన్ ఎప్పుడు సిగ్గా ఉంటారన్నమాట బాబు కానీ పాప కానీ సో మనం బేసిక్గా డివేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ప్రాబ్లంను బట్టి సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అనమాట యూజువల్గా దీంట్లో మనం సెప్టోప్లెన్ ప్లాస్టి అంటాం సెప్టోప్లాస్టీ అంటే ఏంటంటే సెప్టల్ కరెక్షన్ సెప్టల్ ప్లాస్టిక్ సెప్టమ్కి మనం ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నాం అనమాట దాంట్లో ఎక్కడెక్కడైతే మనకి డీవియేషన్ ఉంటుందో ఆ డీవియేటెడ్ పోర్షన్ ఒకటి కట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది సెంటర్లోకి వచ్చేస్తుంది మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనమాట సో ఇది బోని పోర్షన్లో ఉన్న కాట్లేజినస్ పోర్షన్లో ఉన్న కూడా మనం దాన్ని కరెక్ట్ చేసి సెంటర్ పొజిషన్ తీసుకురావచ్చు దీనివల్ల ఈజువల్గా మనకు కాంప్లికేషన్స్ ఏముండో ఆపరేషన్ అయిన తర్వాత రెండు రోజులు ముక్కులో పట్టి ఉంటుంది మనం పట్టి తీసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా నార్మల్ అయిపోతారు సిమ్టమ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం పేషెంట్స్కి మనం అడ్వైజ్ చేయాల్సింది ముక్కు దెబ్బ తగలకుండా చూసుకోమని చెప్పడం యూజువల్గా దెబ్బ తగలబోయినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ బోన్ సెంటర్లో కరెక్ట్ అయింది ఒకరికి డివేటెడ్ నేసల్ సిప్టంతో పాటు టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉన్నట్లయితే టర్బినేట్ హైపోట్రోఫిన్ కూడా కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి గాలి తీసుకోవడం అసలు ఇబ్బంది ఉండదు అనమాట అతి కొద్దిమందిలో డివేటెడ్ నేసల్ సెప్టంతో పాటు సైనసైటిస్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఈజువల్గా సైనస్ను కూడా అదే టైంలో మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ డివేటెడ్ నేసల్ సెప్టమ్ని యూజువల్గా ఇప్పుడు మనం లేజర్స్ వాడి ఇన్సెషన్ ఇవ్వడానికి కానీ అలానే ఆ స్పర్ను క్లియర్ చేయడానికి కానీ మనం లేజర్స్ వాడుతున్నాం లేజర్స్ వాడటం వలన మనం డిసెక్షన్ అనేది చాలా తక్కువ చేస్తాము ఎక్కువగా మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్ కి ఆపరేషన్ అయిన తర్వాత కూడా హీలింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది పేషెంట్ రికవరీ కూడా బాగుంటుంది అనమాట సో దీన్ని మనం ఎండోస్కోపీ ద్వారా లేజర్స్ ద్వారా వాడుకొని మనం ఈ సర్జరీ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ శాడిల్ నోస్ డిఫార్మిటీస్ కానీ అలాంటివి లేకుండా మంచిగా పేషెంట్ క్యూర్ మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్